వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకు దేవుడిచ్చిన వరాల్లో గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మను మించిన దైవం లేదు, నాన్నను మించిన ధైర్యం లేదు, అమ్మ ప్రేమను మించిన ప్రేమ లేదు. ప్రతి మనిషికి తనకు తెలియకుండానే ఒక బలహీనత ఉంటుంది, అదే సానుభూతి కోసం ఎదురు చూడటం. కూతురు మాటకి అల్లుడు ఎదురు చెప్పకపోతే అల్లుడు మంచోడు, అదే కోడలు మాటకి కొడుకు ఎదురు చెప్పకపోతే కొడుకు చవట దద్దమ్మ అయిపోతాడు. ఏంటో మరి, ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారే తప్ప మంచిగా చెప్పేవారిని మీరు కలవలేదన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ వెలుగు చీకటిలాగా మంచి చెడులు ఉంటాయి. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలబడాలి. చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనను వీడలేవు. మనుషులు దూరం అవుతాయేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. మనుషులు మారిపోతారు, ఫీలింగ్స్ తగ్గిపోతాయి, హృదయం ముక్కలైపోతుంది, స్నేహితులు విడిచిపెట్టిపోతారు, కావలసిన వాళ్ళు శత్రువులుగా మారిపోతారు, ప్రేమికులు పరాయి వాళ్ళు అయిపోతారు. ఇన్ని జరిగినా జీవితం మాత్రం సాగిపోతూనే ఉంటుంది. మాట చిన్నదైనా మనసు గాయపరుస్తుంది, ఓ చిన్న అబద్ధం అనుబంధాలను పెంచుతుంది, అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్యలు లేనప్పుడే సంతోషంగా ఉంటాను అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఈ జీవితంలో ప్రయాణించే బంధాలన్నీ మనతో పాటు చివరి వరకు రాకపోవచ్చు, కానీ మనతో గడిపిన తీయటి జ్ఞాపకాల్లో మాత్రం వారు మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, మనం చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగటం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవడం, మన అవసరానికి తగ్గ ధనం ఉండటం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, 10 మందిలో గౌరవించబడటం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం, ఇది ఐశ్వర్యం అంటే. ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసాక మేము లేమా, ఏదైనా కష్టం వస్తే మాతో చెప్పాలి కదా అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ మనిషి బ్రతుకున్నంత వరకు అతను ఎంత బాధ అనుభవిస్తున్నాడని తెలిసినా కనీసం పలకరించరు. ప్రపంచంలో అనేక ఆత్మహత్యలు నీకు నేనున్నానని ధైర్యం చెప్పేవారు లేక జరిగినవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.